అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం అల్లం కాని అల్లంతో నిలవ పచ్చడి అయితే చేసుకుందాం. ఏంటి అల్లం కాని అల్లం అంటున్నారా? చూసేసేయండి, మరి ఇంకా ఆలస్యం చేయకుండా. ఇది చూడ్డానికి సేమ్ అల్లంలాగే ఉంటుందన్నమాట. కాకపోతే రుచి కానీ అలాగే స్మెల్ కానీ మనకి పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, అలా ఉంటుందండి. చూడండి, ఇరిపి చూస్తే మనకి లోపలైతే ఇలా పసుపు పచ్చగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికైతే చాలా మంచిదండి, ఎక్కువగా ఆయుర్వేదంలో అయితే వాడుతూ ఉంటారు. ఇవ్వండి, ఇప్పుడు ఈ మామిడి అల్లం నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. దీనిపైన ఉన్న పొట్టంతా వలిచేసుకొని బాగా శుభ్రం చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి అల్లాన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను 1/2 కిలో మామిడి అల్లానికి 100 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను. ఇవ్వండి, ఈ చింతపండుని మనం ఒక గిన్నెలో వేసుకొని ఈ చింతపండు మునిగే వరకు నీరైతే పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీరంతా ఇంకిపోయి డ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయింది కదా, దీన్ని తీసి మనం మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని 1/3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ మామిడి అల్లాన్ని అయితే వేసుకొని వేయించుకోవాలి. మనకి ఈ మామిడి అల్లంలో ఉన్న చెమ్మంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట, అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. మనం అప్పుడప్పుడు అల్లం పులుసు అది చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ మామిడి అల్లం వేసుకొని చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడ నేను 1 కేజీ మామిడి అల్లానికి 4 వెల్లుల్లిపాయ రబ్బలు, 100 గ్రాములు బెల్లం, అలాగే 150 గ్రాములు పచ్చికారం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ముందుగా వెల్లుల్లిపాయ రబ్బలు అలాగే కట్ చేసి ఉంచుకున్న మామిడి అల్లం ఉంది కదా, ఇదైతే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనైతే తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చింతపండు అలాగే బెల్లము వేసుకొని ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మామిడి అల్లం ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. అలాగే ఇందులో కారము, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్, అలాగే మెంతి పొడి వేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు రోట్లో వేసుకొని దంచుకొని చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. మొత్తం అంతా కూడా ఇవంతా పట్టేయాలండి. చూడండి, ఈ విధంగా అనమాట మొత్తం కారం ఉప్పు అలాగే చింతపండు అంతా కూడా ఈ మామిడి అల్లానికి పట్టేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాము కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం పోపు వేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి. ఇప్పుడు శనగపప్పు అలాగే ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వాలండి. ఇప్పుడు ఇది కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. అలాగే కాస్తంత కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 1 చిటికెడు ఇంగవ వేసుకోండి. వేసుకొని పోపు అంతా కూడా వేగనివ్వాలి. ఇలా వేగిన పోపుని అయితే మనం మిక్సీ పట్టించుకున్న ఈ అల్లం పచ్చడి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి, మామిడి అల్లం నిలవ పచ్చడి.
అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మామిడికాయ పచ్చడి అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.